ముఖ్యంగా ఈరోజు ఒక చారిత్రాత్మక మజిలీ అనదగ్గటువంటి సంఘటన ఘట్టం ఆవిష్కృతమైంది రాష్ట్ర ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారి నేతృత్వంలో అమర్ రాజా అనే ఒక బ్యాటరీల కంపెనీ ఈరోజు తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయల పెట్టుబడితో దివిటిపల్లిలో పాలమూరు నడిబొడ్డున తన పరిశ్రమను ఏర్పాటు చేసుకోవడానికి ఎంఓయూ చేకు చేసింది ఈ క్రమంలోనే పాలమూరు అభివృద్ధిపై ఎంతో మంది ముఖ్య నాయకుల అభిప్రాయాల్ని క్రోడీకరించాలని జై తెలంగాణ టీవీ తలపెట్టింది ఆ క్రమంలోనే మనతో పాటుగా డిసిసిబి వైస్ చైర్మన్ తెరాస సీనియర్ నేత కురమని వెంకటయ్య గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం పాలమూరు చరిత్రలో మైలురాలిగా నిలిచిపోయింది